ఇప్పుడు పెద్ద చర్చకే తావిస్తుంటాయి. ఇంతకుముందు లోదుస్తుల మీద చేయడం ఇది కాదు, నేరం కాదు, లేకపోతే రేప్ చేయలేదు కదా, అంగప్రవేశం కాలేదు కాబట్టి రేప్ కాదు కదా లాంటి తీర్పులతో రచ్చ అయితే, ఇప్పుడు పెదవుల మీద ముద్దు పెట్టడం అసహజ లైంగిక నేరం కాదట, ప్రైవేట్ భాగాలను తాకడము సెక్షన్ 377 కింద అపరాధం అనలే, ఓ వ్యక్తికి బెయిల్ ఇస్తూ బాంబే హైకోర్టు వ్యాఖ్యలు. లైంగిక నేరాలకు సంబంధించి బాంబే హైకోర్టు ఆసక్తికర తీర్పు వెలువరించింది. పెదాలపై ముద్దు పెట్టడం, శరీరంలోని ప్రైవేట్ భాగాలను స్పృశించడం భారత శిక్షణ స్మృతిలోని 377 సెక్షన్ కింద అసహజ లైంగిక నేరాలు కాదని పేర్కొంటూ ఓ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుజా ప్రభు దేశాయ్ ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 14 ఏళ్ల బాలుడిని నిందితుడు ముద్దు పెట్టడం, శరీరంలోని ప్రైవేట్ భాగాలను తాకడం అనేది ఈ కేసులో ప్రధాన అభియోగం. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఆ నిందితుడి మీద ఫోక్సో చట్టం ఐపీసీ 377 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. 377 ప్రకారం గరిష్ట శిక్ష జీవిత ఖైదు. ఈ సెక్షన్ కింద బెయిల్ లభించడం కష్టం. జస్టిస్ ప్రభుదేశాయ్ తన బెయిల్ ఉత్తర్వులో లైంగిక దాడి జరిగిందన్న బాలుడి ఆరోపణలను వైద్య పరీక్షలు ధృవీకరించడం లేదని పేర్కొన్నారు. ఫోక్సో చట్టం కింద బనాయించిన సెక్షన్ల ప్రకారం కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి 5 ఏళ్ల గరిష్ట శిక్ష మాత్రమే పడుతుందని, కాబట్టి నిందితుడు బెయిల్కి అర్హుడని తెలిపారు. ఈ కేసులో అసహజ శృంగారం వర్తించదని అభిప్రాయపడ్డారు. ఎఫ్ఐఆర్ ప్రకారం బాధితుడి ప్రైవేట్ భాగాలు నిందితుడు తాకాడని, పెదవులపై ముద్దు పెట్టాడని అర్థమవుతుంది. కానీ నా దృష్టిలో ఇవి ప్రాథమికంగా 377 సెక్షన్ కింద నేరాలు కావు. పైగా నిందితుడు ఏడాదిగా కస్టడీలో ఉన్నాడు, విచారణ కూడా ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నామని న్యాయమూర్తి 30 ఏళ్ల పూచికత్తు కట్టాలని నిందితుడికి ఆదేశించారు. ఇది ఏ కోణంలో చూడాలో అర్థం కాదు. ముద్దు పెట్టుకోవడం అసహజం అంటే సరే మగాళ్ళు మగాళ్ళు అన్నటువంటి దాన్ని అసహజం అంటారు. అందుకని మగాళ్ళు మగాళ్ళు, ఆడవాళ్ళు ఆడవాళ్ళు మధ్యన సెక్స్ సంబంధాలు అసహజ సంబంధాలు అంటారు, లేదా జంతువులతో మగవాళ్ళు చేసేది. మరి ఇక్కడ మగపిల్లాడిని ఇక్కడ చేసినటువంటి ఇది మరి అది ఎలాగ కాదో అర్థం కాదు. ఇంకోటి ప్రైవేట్ పార్ట్లు టచ్ చేయడం ఎలా కాదో తెలియదు. మరి ఇట్లాంటి తీర్పులతోనే కొత్త చర్చకి తావిస్తున్నటువంటి అంశం.